బిల్ గేట్స్ మరియు వారన్ బఫెట్ గారు ఇండియాలో ఎవరు తమ ఆస్తిలో సగానికి పైగా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని అడిగితే ఏమాత్రం ఆలోచించకుండా నేను చేస్తాను అని ముందుకు వచ్చిన మొట్టమొదటి భారతీయుడైన. అలా ముందుకు రావడానికి కేవలం డబ్బుంటే సరిపోదు, ఎంతో ధైర్యం ఉండాలి, అంతకు మించి మంచి మనసు ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి బిజినెస్ మ్యాన్గా కన్నా కూడా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చే మనిషిగానే ఎక్కువ మందికి తెలుసు. బిజినెస్ మ్యాన్ అంటే ఎలా ఉండాలి అనేదానికి ఈయన ఉదాహరణగా నిలిచారు. ఆయనే ఇండియన్ బిల్ గేట్స్గా పిలువబడే విప్రో కంపెనీ అధినేత అజీమ్ ప్రేమ్జీ గారు. సరదాగా ఎంజాయ్ చేయవలసిన 21 ఏళ్ల వయసులో అనుకోకుండా కుటుంబ వ్యాపారాన్ని నడిపించవలసి వచ్చింది. కంపెనీని నడిపించలేడు అని హేళన చేసిన వాళ్ళ నోర్లన్నీ మూతపడేలా ఒక చిన్న వ్యాపారాన్ని ప్రపంచ స్థాయి కంపెనీగా మార్చిన తీరు గురించి, కొన్ని వేల కోట్ల రూపాయల తన ఆస్తిని విరాళంగా ఇచ్చి ఎంతోమంది జీవితాల్లో మార్పును తీసుకువచ్చిన ప్రేమ్జీ గారి జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రేమ్జీ గారు 1945 జూలై 24 జన్మించారు. ఈయన తండ్రి గారి పేరు మహ్మద్ హాషం ప్రేమ్జీ. ముంబైలో వనస్పతి వంట నూనెల వ్యాపారం చేసేవారు. ఇండియా మరియు పాకిస్తాన్ విడిపోయే సమయానికి అజీమ్ ప్రేమ్జీ గారికి 3 సంవత్సరాల వయసు. ఆ సమయంలో పాకిస్తాన్ని స్థాపించిన మహ్మద్ అలీ జిన్నా అజీమ్ ప్రేమ్జీ తండ్రి గారైన హషం ప్రేమ్జీ గారిని పాకిస్తాన్కి రమ్మని, పాకిస్తాన్ గవర్నమెంట్లో మంచి ఉన్నతమైన పదవి ఇస్తానని అన్నారు. కానీ వాళ్ళ నాన్నగారు మాత్రం ఇండియాలో ఉండడానికే ఇష్టపడి పాకిస్తాన్కి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళి ఉంటే అజీమ్ ప్రేమ్జీ గారి లాంటి గొప్ప వ్యక్తిని మనం మిస్ అయిపోయేవాళ్ళం. అజీమ్ ప్రేమ్జీ గారి చిన్నప్పటి చదువంతా ముంబైలోనే గడిచింది. తరువాత పై చదువుల కోసం అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేరారు. అందులో ఆయన చదువు కొనసాగుతుండగానే 1966లో వాళ్ళ నాన్నగారు చనిపోయారని వార్త రావడంతో మధ్యలోనే చదువు ఆపేసి ఇండియాకి వచ్చేశారు. అప్పటికే వాళ్లకున్నటువంటి వనస్పతి నూనెల వ్యాపారాన్ని నడిపించవలసిన బాధ్యత ఈయన మీద పడింది. ఈయన వయసు చూస్తేనేమో కేవలం 21 సంవత్సరాలు, వ్యాపారంలో ఎటువంటి అనుభవం లేదు. అప్పుడు చాలామంది పెద్దలు ఇంత చిన్నపిల్లవాడు కంపెనీని నడిపించడం కష్టమని, కంపెనీని ఎవరికైనా లాభానికి అమ్మేయడం మంచిదని అనేవారు. అంతేకాదు, ఒక కంపెనీలో గొప్ప పొజిషన్ ఖాళీగా ఉందంటే ఆ పొజిషన్ కోసం ఎంతమంది ఎన్ని రాజకీయాలు చేస్తారో మనకు తెలిసిందే. కానీ ప్రేమ్జీ గారు భయపడలేదు, కంపెనీని నడిపించే బాధ్యతను ఆయన తీసుకున్నారు. అప్పట్లో కంపెనీలో ఉండే పెద్ద పెద్ద ఆఫీసర్లు మేనేజర్ల ముందు మరీ చిన్నపిల్లవాడిలా కాకుండా కొంచెం పెద్దవాడిలా కనిపించడానికి మీసాలు బాగా పెంచేవారట. మొదట్లో కంపెనీ పేరు వెస్ట్రన్ ఇండియా వెజిటేబుల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్గా ఉండేది. ఈయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ పేరును విప్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్గా మార్చి కేవలం వంట నూనెలు మాత్రమే కాకుండా సబ్బులు, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, షూస్ తయారు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా అమ్ముడయ్యే సోప్స్లో ఒకటైన సంతూర్ సోప్ విప్రో కంపెనీకి చెందింది. అలాగే విప్రో లైటింగ్ ప్రొడక్ట్స్ మరియు హైడ్రాలిక్ సిలిండర్స్ రంగంలో కూడా ప్రవేశించింది. అజీమ్ ప్రేమ్జీ గారి చేతిలోకి వచ్చిన తర్వాత విప్రో కంపెనీ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. సరిగ్గా అదే సమయంలో 1977 నుండి 1980 మధ్యకాలంలో మన ఇండియాలో ఉండే కోకోకోలా, ఐబీఎం వంటి కొన్ని కంపెనీలు ఇండియాని వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఐబీఎం కంపెనీ వెళ్ళిపోవడంతో ఐటీ సెక్టర్లో మంచి అవకాశాలుంటాయని ప్రేమ్జీ గారు ముందుగానే గుర్తించారు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకున్నారు. ఇంటర్నేషనల్ కంపెనీ అయినటువంటి సెంటినల్ కంప్యూటర్ కార్పొరేషన్తో కలిసి ఇండియాలో తక్కువ ధరకే కంప్యూటర్లు తయారు చేయడం మొదలుపెట్టారు. అలా కంప్యూటర్ హార్డ్వేర్లను తయారు చేయడమే కాకుండా సాఫ్ట్వేర్ రంగంలో కూడా ప్రవేశించారు. అలా విప్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ని విప్రో లిమిటెడ్గా మార్చారు. కంప్యూటర్ల తయారీ మరియు సాఫ్ట్వేర్ రంగంలో విప్రో కంపెనీ దూసుకుపోయింది. ఇప్పుడు ఇండియాలో ఉన్న టాప్ ఐటీ కంపెనీల్లో విప్రో కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో బిల్ గేట్స్ ఎంత ప్రభావాన్ని చూపించారో మన దేశంలో ప్రేమ్జీ గారు అంత ప్రభావాన్ని చూపించారు. అందుకే ఈయనను బిల్ గేట్స్ ఆఫ్ ఇండియా అని అంటారు. వీటితో పాటు మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్ పరికరాలు తయారు చేయడం, చిన్నపిల్లల కోసం బేబీ సాఫ్ట్ పౌడర్లు, ఇలా అన్ని రంగాల్లోకి విప్రోని విస్తరింపచేశారు. అంతేకాదు, చంద్రికా సూప్, యార్డ్లే లండన్, గ్లూకోవిటా, ఎపిరియో, ఇన్ఫో సర్వర్, కన్సల్టెన్సీ కంపెనీ అయినటువంటి కూపర్, ఇలా ఎన్నో కంపెనీలను కొని వాటిని విప్రోలో కలిపి సక్సెస్ఫుల్గా నడిపించారు. అసలు 1980 నుండి అయితే విప్రో కంపెనీ దానిలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ఊహించినంత లాభాలనిచ్చింది. ఒక ఉదాహరణ చెప్పాలంటే 1980లో ఎవరైనా 10,000 రూపాయలు పెట్టి విప్రో షేర్లు కొని ఉంచుకుని ఉండి ఉంటే 2015 నాటికి వాటి విలువ సుమారుగా 600 కోట్లయింది. అంటే కంపెనీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోండి. 21 ఏళ్ల యువకుడు కంపెనీని ఏం నడిపించగలడు అని అందరూ అనుకున్నారు. కానీ ఒక చిన్న వనస్పతి నూనెలు తయారు చేసే కంపెనీని ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, గ్లోబల్ ఎఫ్ఎంసీజీ, మెడికల్ డివైజెస్, ఇలా ఎన్నో రంగాల్లోకి కంపెనీని విస్తరించి ఒక మల్టీనేషనల్ కంపెనీగా నిలబెట్టారు. ఇప్పుడు విప్రోలో 1,75,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ విలువ కొన్ని బిలియన్ డాలర్లకు చేరుకుంది.
అందుకే బిజినెస్ వీక్ మ్యాగజీన్ ఈయనను ద గ్రేటెస్ట్ ఎంటర్ప్రీనర్గా ప్రకటించింది. ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే ఈయన భార్య పేరు యష్మిన్. వీళ్ళకిద్దరు కుమారులు. అంత సంపద ఉండి ఎంతో బిజీగా ఉన్నా కూడా 1966లో మధ్యలో ఆగిపోయిన తన చదువుని 33 సంవత్సరాల తర్వాత అంటే 1999 సంవత్సరంలో స్టాన్ఫోర్డ్లో మళ్ళీ తన ఇంజనీరింగ్ని పూర్తి చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన జీవన విధానం మరొక ఎత్తు. అన్ని వేల కోట్ల ఆస్తి ఉన్నా కానీ ఎంతో సింపుల్గా ఉంటారు. బిజినెస్ రంగం అంటేనే ఎన్నో కేసులు గొడవలు పోటీలు ఉంటాయి. అలాంటి ఈయన జీవితంలో ఒక్క కాంట్రవర్సీ కూడా లేదు. ఎంత డబ్బున్నా బిజినెస్ క్లాస్లో కాకుండా ఎకానమీలోనే ప్రయాణిస్తారు. పెద్ద పెద్ద లగ్జరీ హోటల్స్లో కాకుండా కంపెనీ గెస్ట్ హౌస్లోనే ఉంటారు. తక్కువ మాట్లాడతారు, ఎక్కువగా వింటారు. అంత గొప్ప స్థానంలో ఉన్నాను నేను వినడం ఏంటి అనుకోరు. ఈయన గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈయన మీడియాలో ఎక్కువగా కనిపించరు. 10 రూపాయలు దానమిచ్చి 100 ఫోటోలు దిగేవారున్న ఈ రోజుల్లో అన్ని వేల కోట్లు దానం చేసి కూడా ఎటువంటి పబ్లిసిటీ చేసుకోరు. ఆయన 2001లో అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ని స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు చదువును అందించడానికి కృషి చేస్తున్నారు. 2010లో తన పేరు మీద ఉన్న వాటిలో 21 కోట్ల విప్రో షేర్లను అజీమ్ ప్రేమ్జీ ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేశారు. వాటి విలువ సుమారుగా 15,000 కోట్లు. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 2,00,000 మంది పిల్లల చదువుకు సహకారం అందింది. కర్ణాటకలో ఉండే అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీలో ఎంతోమంది టీచర్లకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి వాళ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్ స్కూళ్లలో ప్రాంతీయ భాషల్లో కంప్యూటర్ విద్యను అందిస్తున్నారు. అలాగే 2019 మార్చిలో తనకు విప్రో కంపెనీలో ఉన్న వాటాలో $7.5 బిలియన్ విలువైన మరొక 34% షేర్లను ఫౌండేషన్కి ఇచ్చేశారు. వాటి విలువ మన రూపాయల్లో సుమారుగా 56,000 కోట్లు. 2019వ సంవత్సరంలో ప్రపంచం మొత్తం మీద ఇదే అతిపెద్ద విరాళంగా ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రకటించింది. ప్రపంచ కుబేరులైన బిల్ గేట్స్ మరియు వారన్ బఫెట్ గారు కలిసి గివింగ్ ప్లెడ్జ్ని స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా వీరు అన్ని దేశాలు తిరిగి ఆ దేశంలో కుబేరులను కలిసి వాళ్ళ ఆస్తిలో సగానికి పైగా ఆస్తిని సమాజ సేవ కోసం ఖర్చు చేయమని అడిగేవారు. అలా అడిగినప్పుడు మన ఇండియా నుండి గివింగ్ ప్లెడ్జ్ కోసం సంతకం పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ప్రేమ్జీ గారు. దానిలో భాగంగా $21 బిలియన్ అంటే 1,50,000 కోట్లు దానం చేయడానికి ముందుకు వచ్చారంటే మాటలు కాదు. 2018లో అజీమ్ ప్రేమ్జీ గారు ఇండియాలో అత్యంత ధనవంతుల జాబితాలో 2వ స్థానంలో ఉండేవారు. అలాంటిది ఇప్పుడు ఆయన 17వ స్థానానికి వెళ్ళిపోయారు. దానికి కారణం ఆయన కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోయే కాదు, ఆయన తన ఆస్తిని దానం చేయడం వల్ల. కొంతమంది ధనవంతుల జాబితాలో ముందు ఉండాలనుకుంటారు, కానీ ఈయన మాత్రం దాతృత్వంలో ముందు నిలుస్తున్నారు. కేవలం మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డబ్బును విరాళంగా ఇచ్చిన వ్యక్తుల జాబితాలో ప్రేమ్జీ గారు 3వ స్థానంలో ఉన్నారు. వ్యాపార రంగంలో ఈయన చేసిన కృషికి గాను, అలాగే ఈయన చేస్తున్న సమాజ సేవకు గాను ప్రభుత్వం 2005లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. డబ్బు ఎక్కువగా ఉన్న ఇతర ధనికులను ఈయన దానం చేయమని చెప్తూ ఈ విధంగా అంటారు, భగవంతుడి దయవల్ల మన దగ్గర కావలసిన దానికన్నా ఎక్కువ డబ్బు ఉంది, ఆ డబ్బును ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ కోసం ఖర్చు చేయాలి, మనం డబ్బుకు ట్రస్టీలు మాత్రమే కానీ వానర్లం కాదు అంటారు ఈయన. అందుకే ఎంతోమంది బిజినెస్ మ్యాన్లు ఈయనను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. 53 సంవత్సరాల పాటు విప్రోని నడిపించిన తర్వాత ఆయన రిటైర్మెంట్ తీసుకుని సేవా కార్యక్రమాల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అలాగే 75 ఏళ్ల వయసులో కూడా ప్రేమ్జీ గారు ఇప్పటికీ విప్రోకి మార్గనిర్దేశం చేస్తున్నారు. వంట నూనెలు తయారు చేసే ఒక చిన్న కంపెనీని ప్రపంచస్థాయి కంపెనీగా మార్చి 1,00,000 మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఆయన సంపాదించిన దానిలో సగానికి పైగా సేవా కార్యక్రమాలకు వెచ్చించడం అనేది మరొక ఎత్తు. అందుకే ఈయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాగే మరెంతోమంది గొప్పవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.